నమస్తే వింటే విన్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యత నగరంలో నూతనంగా నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్లను ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని కల్ట్రేట్ లో గణంగా జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం నిర్వహణ పేదరికాన్ని పారద్రోలేందుకు విద్య ఒక్కటే మార్గమని పేర్కొన్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దు అధికారుల సమీక్షలో ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచన శ్మశాన వాటికల్లో ఉచితంగా దహన కార్యక్రమాలు 18వ డివిజన్లో కోటి 50 లక్షలతో నిర్మించిన గ్యాస్ ఆధారిత విద్యుత్ దహన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ళ నాని తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేయాలి జెడ్పీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ వెల్లడి శ్రీవారి ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీ దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్న భక్తులు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుండి ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ నాని అన్నారు శనివారం ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 3,61,77,000 వ్యయంతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ కళీకృష్ణ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మేయర్ నూజహాన్ పెద్దబాబులతో కలిసి ప్రారంభించారు ఇందులో భాగంగా స్థానిక 39వ డివిజన్ కొత్తపేటలోను 34వ డివిజన్ పవర్పేటలో సుమారు 1,71,00,000 ఎన్హెచ్ఎం మరియు ఏపీహెచ్ఎస్సీ నిధులతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మేయర్ నూజహాన్ పెదబాబు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీలతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ నాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు ఏలూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన 2 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను 39 డివిజన్ పరిధిలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు పేద ప్రజలకు నిరంతరం ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఏలూరు అర్బన్ పరిధిలో సుమారు 5 కోట్లతో 10 అర్బన్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లకు గాను 5 అర్బన్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను ఆధునీకరించడం మిగిలిన 5 అర్బన్ హెల్త్ క్లినిక్లలో 3 అర్బన్ వైఎస్ఆర్ క్లినిక్లను ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు నోక సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ చిరంజీవులు కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఆశ డిప్యూటీ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ నగరపాలక సంస్థ ఎస్సీ వెంకటేశ్వరరావు స్థానిక తహసీల్దార్ సోమశేఖర్ 39, 34, 18, 21వ డివిజన్లోని కార్పొరేటర్లు కిల్లాడి జ్యోతి దుర్గారావు ఎర్రంశెట్టి సుమన్ ఇనుపునూరి కేదారేశ్వరి జగదీష్ ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు Thank you.
ఆలోచనని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మరి దాదాపుగా 4-5 కోట్ల రూపాయలతో ఏలూరులో కూడా ఉన్నటువంటి 10 అర్బన్ హెల్త్ సెంటర్లను కూడా 5 అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా 5 నిర్మాణాన్ని చేపట్టారు అందులో 3 ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నట్టే అదే విధంగా మెడికల్ కాలేజీలు కాలేజ్ కానివ్వండి తపిలే రీవిట్మెంట్ వాల్ కానివ్వండి తాగునీటి సౌకర్యానికి సంబంధించి మరింత మెరుగైనటువంటి పరిస్థితి ఏలూరు నగరంలో తీసుకురావడం కానివ్వండి వీటితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు ఈరోజు కూడా మరి 2 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఏలూరు నగరంలో ప్రారంభం చేయడం జరిగింది అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో పేద ప్రజల ముంగిటికే పేదరికాన్ని పారదోలేందుకు విద్య ఒక్కటే మార్గమని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ హాల్లో శనివారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఇంటర్ 10వ తరగతుల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సాహంగా నగదు బహుమతి ప్రశంసాపత్రం మెమెంటో సాల్వతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 1 రూపాయి కూడా ఫీజు లేకుండా అమ్మఒడి జగనన్న విద్యాదీవెన జగనన్న వసతిదీవెన కార్యక్రమాలు అమలు చేస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నారని జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు ట్యాబ్లు యూనిఫామ్లు బోట్లతో సహా అన్నీ ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి డిజిటల్ క్లాస్ రూమ్లు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ పాఠశాలల కన్నా మిన్నగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఒక్కటే కోరుతుందని కేవలం విద్యపై దృష్టి పెట్టి చక్కగా చదివి కుటుంబానికి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని అన్నారు. ఇన్ని వసతులు కల్పించడంతోనే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని డ్రాప్అవుట్లు కూడా తగ్గాయని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నడిచే దేవుళ్లని వారిని గౌరవించి పూజించాలని కలెక్టర్ విద్యార్థులకు ఉద్బోధించారు. ఎస్ఎస్సిలో జిల్లాలో ప్రథమ స్థానం పొందిన 7 విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున ద్వితీయ స్థానం పొందిన 8 విద్యార్థులకు 30,000 రూపాయల చొప్పున తృతీయ స్థానం పొందిన 8 విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన 12 విద్యార్థిని విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున జిల్లా కలెక్టర్ అందించారు. అదేవిధంగా పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన 241 విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 3,000 ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులకు 2,000 తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు 1,000 రూపాయల చొప్పున 719 విద్యార్థులకు బహుమతులను అందించారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం పొందిన 9 విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ద్వితీయ స్థానం పొందిన 11 10,000 రూపాయల చొప్పున తృతీయ స్థానం పొందిన 10 5,000 రూపాయల చొప్పున మొత్తం 30 విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం పాఠశాలల స్థాయి నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయిల్లో మొత్తం 813 విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతిగా 43,27,000 రూపాయలు అందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగానే ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి జగనన్న విద్యాదీవెన జగనన్న వసతిదీవెన జగనన్న విదేశీ విద్యాదీవెన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని గోరుముద్ద పథకం ద్వారా పూర్తి స్థాయిలో పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి నాడు నేడు కార్యక్రమాలకి 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవిసాగర్ జిల్లా వొకేషనల్ విద్యాశాఖ అధికారి ప్రభాకర్ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటావదాని తదితరులు పాల్గొన్నారు. అయ్యో నాకు మార్కు తగ్గింది మీరు భయపడితే ముందుకెళ్ళడానికి అవకాశమే ఉండదు. ప్రతిసారి మీకు స్కూల్లో కూడా ఒక సిలబస్ లో ఒక స్పైడర్ స్టోరీ ఉంటుంది. ఏంటది ఐడియా ఉందా స్పైడర్ స్టోరీ? ఒక స్పైడర్ ఉంటుంది, అది తను ఇల్లు కట్టడానికి ట్రై చేస్తుంటది, పైకి వెళ్తుంటది, కానీ వెళ్ళలేక మళ్ళీ కింద పడుతుంటది, మళ్ళీ మళ్ళీ వెళ్తే ఉంటది ఒక 15-20 సార్లు వెళ్ళి ఫైనల్ గా అది ఇల్లు కట్టేస్తారు. సో అలాగా ఎన్నిసార్లు ఓడిపోతే కూడా
వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అందరూ గెలుస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మంచి మార్క్ తెచ్చుకొని అవార్డు పొందుతున్న అందరూ స్టూడెంట్స్ కి, వాళ్ళ తల్లిదండ్రులకి, టీచర్లకి అందరికీ కూడా నా స్వాగతం మరియు నా ధన్యవాదాలు, నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. స్కూల్ ని తయారు చేయడం జరుగుతుంది. సిద్ధిత అవస్థలో ఉన్న స్కూల్ ని ప్రైవేట్ స్కూల్ గా తయారు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. నాడు నేడు అనే పథకాన్ని పెట్టి మన ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల కోసం 1,49,649,648 పనులు చేపట్టడం చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం కూడా పనులన్నీ మనం కంప్లీట్ చేశాము. రెండో ఫేజ్ లో 143,372 పాఠశాలల్లో 1,279 అదనపు క్లాస్ రూములు కూడా మనం చేయడం జరిగింది. అవి కూడా సగం వరకు పూర్తి చేయడం జరిగిందండి. అంతేకాకుండా 143,000,000 గవర్నమెంట్ స్కూల్లో ఒక గుడ్ క్వాలిటీ టీచింగ్ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మా స్కూల్లో కూడా మా టీచర్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే మా టీచర్స్ నాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నన్ను బాగా చదివించి నాకు ఇంత సక్సెస్ రావడానికి ఇంత సక్సెస్ ని తీసుకొచ్చారు. అలాగే నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా జీవితంలో మంచి స్థాయిని సాధించి ఎలాగైనా ఒక సివిల్ సర్వెంట్ అయ్యి, అలాగే నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. టీచింగ్ వృత్తిలో ఒక మంచి స్థాయికి వెళ్ళి మంచి విద్యార్థులకు అందించాలంటే నా యొక్క జీవితం యొక్క లక్ష్యం. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలాగే ఉన్న అధికారులందరికీ ధన్యవాదాలు. పట్టుమండల స్థానం ఉన్నప్పుడు ఈరోజు గవర్నమెంట్ మంచి స్థాయికి తీసుకొచ్చి ఆడిపించాలని బోధలు ప్రవేశపెట్టి మంచి ఉన్నత స్థాయిలో మా పిల్లలు ఎడ్యుకేషన్కి ఉపయోగపడేలాగా చర్చించుకొని కోరుకుంది. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజే అశోక్ కుమార్ శనివారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజే అశోక్ కుమార్కి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఏలూరు రేంజ్ డీఐజీ జిల్లా పోలీస్ అధికారులు అందరితో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో నమోదవుతున్న కేసుల గురించి, ప్రాపర్టీ కేసుల్లో వివరాలు, రికవరీ, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవడానికి చేసిన చర్యల గురించి మరియు ట్రాఫిక్ నియంత్రణ గురించి చేపట్టిన కార్యక్రమాల గురించి, సిబ్బంది కోసం తీసుకున్న సంక్షేమ చర్యల గురించి సమీక్షించారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, అదేవిధంగా ప్రాపర్టీ కేసులు రికవరీ కూడా బాగుందని, హెల్మెట్ డ్రైవ్ను మరియు మహిళల పారిట వరప్రదాయన దిశ యాప్ను గురించి విస్తృతంగా మహిళలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది మహిళల ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు జిల్లా అంతటా నిర్వహించాలని, మాదక ద్రవ్యాల కేసులు నమోదవుతున్న వారి వివరాలను సేకరించి ప్రస్తుతం వారి మీద నిఘా ఉంచాలని, నేరస్తులపై హిస్టరీ సీట్లు ఓపెన్ చేయాలని మరియు ఎక్కువ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్లు పెట్టాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో అన్ని ముఖ్యమైన గ్రామాల్లో శాంతి పరిరక్షక కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రెవెన్యూ మరియు గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మైనర్పై జరుగుతున్న అఘాయిత్యాలపై నమోదవుతున్న కేసుల్లో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ సంబంధిత కోర్టుల్లో ఫైల్ చేసి నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలని, వారి వారి స్టేషన్ల పరిధిలో వారి స్టేషన్ సిబ్బంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్డు లేదా గ్రామాన్ని అడాప్ట్ చేయాలని అన్నారు. ఆ గ్రామం లేదా వార్డు పరిధిలో జరిగే విషయాలు, సమాచారం ఆ సంబంధిత కానిస్టేబుల్కి తెలుస్తుందని, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్ నిర్వాహకుల సమాచారం సేకరించిన వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని డీఐజీ అధికారులకు తగు సూచనలు, సలహాలు మరియు ఆదేశాలను జారీ చేశారు. రహదారిపై ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా చర్యలు చేపడుతూ తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. చిన్నపిల్లలకి గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి ఎప్పటికప్పుడు స్కూల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని, అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరాల గురించి మరియు సోషల్ మీడియాలో ఆడపిల్లల మీద జరిగేటటువంటి మోసాల గురించి వాటికి గురి కాకుండా వారికి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఐజీ అధికారులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంతి, అదనపు ఎస్పీ అడ్మిన్ ఎంజీవి భాస్కర్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచందర్ రావు, డిఎస్పీలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలతో పాటు ఏలూరులో కూడా గ్యాస్ ఆధారిత విద్యుత్ దహన వాటికను ఏర్పాటు చేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. శనివారం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్థానిక 18వ డివిజన్లో శ్మశాన వాటికలో 50 లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ దహన వాటికను ఆయన ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ల నానికి స్థానిక కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్, కార్పొరేటర్ జిజ్జివర్పు విజయ నిర్మల పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నగరపాలక పరిధిలో 5 కోట్లతో 4 శ్మశాన వాటికల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని అన్నారు. ఈ శ్మశాన వాటిక ద్వారా దహనక్రియలు 1 గంటలోపే పూర్తి చేసుకోవచ్చునని, అంతేకాకుండా చనిపోయిన వారి మృతదేహాలను శ్మశాన వాటిక తరలించేందుకు 2 వాహనాలను ఏర్పాటు చేస్తామని, టోల్ ఫ్రీ ద్వారా సమాచారాన్ని అందిస్తే ఉచితంగా తరలించడంతో పాటు మృతదేహాన్ని పూర్తిగా ఉచితంగా దహనక్రియలు నిర్వహించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేయర్ నోజాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మయబాబు, కమిషనర్ వెంకటకృష్ణ, డిప్యూటీ కమిషనర్ అనురాధ, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి మరియు పలువురు కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్పొరేషన్ నుంచి మనం ఏం తీసుకుని మన క్లారిటీ ఇచ్చి చెప్పండి. ఇది కూడా ట్రెడిషనల్ ఇతర నగరాల్లో ఉన్నట్టుగానే ఏలూరు నగరంలో కూడా ఉన్నటువంటి శ్మశానాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఈ 2-3 సంవత్సరాల్లో కూడా దాదాపుగా 3-4 కోట్ల రూపాయలతో ఏలూరు నగరంలో ఉన్నటువంటి దాదాపుగా 4 శ్మశాన వాటికలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ బొంగాయిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలో ఇతర విజయవాడ, గుంటూరు, అదేవిధంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నటువంటి గ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ రిమిషన్ బెడ్ ఈ బొంగాయిగూడెంలో కూడా ఏర్పాటు చేయాలి. అంటే దీనివల్ల ఏంటంటే ఈ కరెంటు ఆధారంగా ఆ దహనక్రియలు చేయటం వల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి 1 గంటలోనే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. 1 గంటలోనే ఆ దహన సంస్కారాలకు సంబంధించి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. దాంతోపాటు ఎక్కడ కూడా దాదాపుగా 1.65 కోటి రూపాయలతో ఈ సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్కడా కూడా 1.65 కోట్ల ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా 1 రూపాయి కూడా దీనికి ఎక్కడా కూడా ప్రజల నుంచి కార్పొరేషన్ వారు ఎక్కడ 1 రూపాయి కూడా ఛార్జ్ తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా
పేద మధ్య తరగతి వారు అందరూ కూడా ఆ సమయంలో అసలే అటువంటి సంఘటన దురదృష్టకర సంఘటన వారి ఇళ్లలో జరిగినప్పుడు వారు చాలా బాధతప్త హృదయాలతో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా వారు పేదవారు అనేటువంటి వారు ఈ కార్యక్రమానికి సంబంధించి వేల రూపాయలు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా మన ప్రాంతంలో అట్లా ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఇంత సౌకర్యవంతంగా ఈ కార్యక్రమానికి మనం ఏర్పాట్లు చేసినా కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి ఎక్కడా వసూలు చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కమిషనర్ ఏర్పాటు చెప్తుంది జరిగింది. ఇది కేవలం ఈ సమస్యను వాటికలో ప్రజల్లో కొంత అపోహలు ఉన్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఏలూరులో ఉన్నటువంటి ఏ శ్మశాన వాటికలోనూ కూడా ఎక్కడ కార్పొరేషన్ వారు ఒక్క రూపాయి కూడా వసూలు చేసేటువంటి ఆలోచన గతంలోనూ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే గతంలో ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ కాటి కాపరికి సంబంధించి ఏదైనా తృణమో ఫలమో ఆ దాన సంస్కారాల కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇవ్వటం ఏ కుటుంబంలో ఇటువంటి జరిగినా మనం అందరం కూడా ఇస్తూ ఉంటాం అనేది సహజం. అంతే తప్ప ప్రత్యేకంగా ఒక రుసుము కానీ ప్రత్యేకంగా ఒక ఛార్జ్ కానీ ఈ కార్యక్రమాన్ని శ్మశానంలో నిర్వహించుకున్నప్పుడు వసూలు చేయటం అనేది ఎక్కడ కూడా ఏలూరు ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండదని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏలూరు నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని, పార్కుల అభివృద్ధి, మెడికల్ కాలేజీ తదితర కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలియజేశారు. మారుమూల ఉన్న ప్రజలందరూ త్రాగునీరు అందించే లక్ష్యంతో త్రాగునీటికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే సత్రంపాడు యాదవ్ నగర్లో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య రక్షిత మంచినీటి సరఫరా పథకం ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రజలు సహకారంతో ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలుత డిప్యూటీ మేయర్ నోకపేయ సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, స్థానిక నాయకులు అనిల్ తదితరుల ఆధ్వర్యంలో ఆళ్లనానికి పోలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని శాసనసభ్యులు కోరారు. యాదవ్ నగర్లో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శాసనసభ్యులు ఆళ్లనాని, మేయర్ నూజాన్ పెదబాబులతో కలిసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎంసీ చైర్పర్సన్ చిరంజీవులు, కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ, డేమండ్ హెచ్ఓ డాక్టర్ ఆశ, డిప్యూటీ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ, నగరపాలక సంస్థ ఎస్సీ వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్దార్ సోమశేఖర్, 39, 34, 18, 21 డివిజన్లోని కార్పొరేటర్లు కిల్లాడి జ్యోతి దుర్గారావు, ఎర్రంశెట్టి సుమన్, ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాబు అడ్మిన్ గారు, సచివాలయ సిబ్బంది, ఉందో లేదు ఇంకోటి ఆలోచనని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా మరి దాదాపుగా 4-5 కోట్ల రూపాయలతో
ఏలూరులో కూడా ఉన్నటువంటి 10 అర్బన్ హెల్త్ సెంటర్లను కూడా 5 అర్బన్ హెల్త్ సెంటర్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా 5 నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అందులో 3 ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది. ఏదైతే ఈ దానితో పాటు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయడంతో కార్యక్రమంలో భాగంగా పార్కులు శ్మశానాలను కూడా ఈ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఏలూరులో ఉన్నటువంటి పార్కులను కానీ ఒక ప్రణాళిక రూపొందించుకుని దానితో పాటు శ్మశాన వాటికలు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతూ ఉందని ప్రజలందరికీ కూడా మరి తెలియజేస్తాం. ఈ మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలందరి మద్దతును కూడా మేము కోరుతున్నాం. జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు సమన్వయంతో పనిచేయాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎలక్ట్రోలర్ అధికారి జడ్పీ సీఈఓ రవికుమార్ సూచించారు. ఏలూరులో జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణపై ఆయన మాట్లాడారు. ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా 2024పై నిర్వహించిన సమావేశంలో జడ్పీ సీఈఓ రవికుమార్ మాట్లాడారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుల ముద్రణ, సాధారణ ఎన్నికలకు సన్నద్ధత, కొత్త ఓటర్ల చేరిక వంటి అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. అలాగే ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త జాబితా సవరణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హత ఉన్నవారిని ఓటర్ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆధారాలు లేకుండా ఎవరిని ఓటును తొలగించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా విమర్శలకు తావు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు తహసీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సోమశేఖరరావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లాం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నిన్న జరిగిన సమావేశంలో బిఎల్ఓ యాప్లో ప్రీపెయిడ్ బిఎల్ఓ రిజిస్టర్స్ ఉన్నాయి. తర్వాత ఈ పోలింగ్ కేంద్రాల్లో నెల రోజుల క్రితం మాకు మెయిల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి, ఇనిషియల్గా రికమెండ్ చేయాలి, ఒక 10 పేరు రిలీజ్ చేసేద్దాం, అలాంటిది ఎవరైనా చేస్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయబడుతుంది. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఆ సమయానికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా మనం ఓటర్ హక్కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో 24 మందికి 18 సంవత్సరాలు ఎప్పుడు నిండితే అప్పుడు మనం ఓటర్ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక 165 విజిట్ చేశారండి ఓటర్లు, అసలు చక్కగా ఎక్కువ విజిట్ చేశారు. ఏలూరులో పెట్టారు, అడ్రస్ లేవు, ఫోన్ నెంబర్ లేవు అని చెప్తున్నారు, ఫోటోస్ కూడా లేవు అని చెప్తున్నారు. ఇవి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా ఓటు రోజు కోల్పోవడానికి వీల్లేదు. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా ఓటు రోజుని కోల్పోవడానికి వీల్లేదు. అర్హత లేని ఏ ఒక్కరు ఓటు వేయడానికి కూడా వీల్లేదు. అర్హత లేకపోవడం అంటే వయసు లేకపోవడం, ఒకే ఓటర్ 2-3 నియోజకవర్గాల్లో నమోదై ఉండడం, సరైన ప్రూఫ్ మనకి ఇవ్వకపోవడం. సో మొత్తం మన దగ్గర 137 ఫామ్స్ పెండింగ్ ఉన్నాయి. సో 18 సంవత్సరాలు ఎన్నిన వయసు రాగానే ఎంక్వైరీ పూర్తి చేయండి. ఎప్పటికప్పుడు ఓటు తొలగించాలి అంటే ఫామ్ 7 నోటీస్ ఇవ్వాలి, వెళ్ళి మీరే ఎంక్వైరీ చేయాలి. నిజంగా చనిపోయారు అని కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాలి. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము, మైగ్రేట్ అయిపోవడమో లేకుంటే షిఫ్ట్ అయినా మైగ్రేట్ అయినా కూడా మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని వెరిఫై చేసుకున్న తదుపరి మాత్రమే ఖచ్చితంగా లేరు అని రూటీ అయిన తదుపరి మాత్రమే ఓటర్లకు డిలీట్ చేయడానికి రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. 2022-2023 విద్యా సంవత్సరంలో శ్రీ శ్రీ విద్యార్థుల విజయ భేరి కె హర్ష 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి మా విద్యా సంస్థకే గర్వ కారణంగా నిలిచింది. బి వాసవి 583 మార్కులు, ఎం వసుధ 574 మార్కులు, జి పవిత్ర 572 మార్కులు,
వీరితో పాటుగా మరెంతో మంది 500 మార్కులు పైనే సాధించిన ఘనత శ్రీశ్రీ పాఠశాలది. దేశ విదేశాలలో వేలాది మంది శ్రీశ్రీ కళాశాలలో తమ ప్రతిభ కనబరిచి వృత్తి నిపుణులుగా రాణిస్తున్నారు అని సగర్వంగా చెబుతున్నా. శ్రీశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీరామ్ నగర్, పదవ రోడ్, ఏలూరు. పశ్చిమ గోదావరి జిల్లాలో 70 సంవత్సరాల నుండి అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తూ బోధనలో అగ్రగామిగా నిలిచి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా మహిళా డిగ్రీ మరియు PG కళాశాల. ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ డిగ్రీ కోర్సెస్. కాంటాక్ట్ CHSD సెయింట్ థెరిసా కాలేజ్ ఫర్ ఉమెన్, గౌరవరం, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట. మీ పిల్లల వినోదం కోసం ఇప్పుడు మన ఏలూరు RR పెట్టెలో క్రేజీ కిడ్స్ ప్లే జోన్ AC ప్లే అండ్ పార్టీ. మీ పిల్లల కిటీ పార్టీస్ మరియు బర్త్డే పార్టీస్ ను సరికొత్త సంతోషాలతో జరుపుకోవడానికి బెస్ట్ ప్లేస్ క్రేజీ కిడ్స్ ప్లే జోన్. ట్రంపోలైన్, స్లైడ్స్, బాల్ పోల్, జిప్ లైనర్, వాల్ క్లైంబర్, గన్ షూటర్ ఆర్ స్పెషాలిటీస్, లిఫ్ట్ సౌకర్యం కలదు. క్రేజీ కిడ్స్ ప్లే జోన్ AC, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ రోడ్, RR పేట, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. మోదీ 9 సంవత్సరాల పాలన, సేవా సుపరిపాలన, పేదల సంక్షేమంపై బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఏలూరు రామకోటి గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం మోదీ 9 సంవత్సరాల పాలన ప్రచార కార్యక్రమాల గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గార్పాటి సీతారామాంజనేయ చౌదరి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి హాజరు కానున్నారని, ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రానున్నారని అన్నారు. గత ప్రభుత్వాలకి భిన్నంగా ఏపీ అభివృద్ధికి 9 సంవత్సరాల మోదీ పాలనలో 100 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అందజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ రాంబాబు, బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణ చైతన్య శర్మ, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫీడ్బ్యాక్ రాకూడదు, లేదంటే సెంటర్ అనేది కష్టం. మోదీ గారు ప్రధానమంత్రిగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ గారి సుపరిపాలన, ఈ 9 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు కూడా దానిలో భాగంగా ఏలూరు పార్లమెంటు జిల్లాలో రేపు మధ్యాహ్నం 4 గంటలకు రామకోటి ప్రాంగణంలో ఏలూరు జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకి ఏలూరు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా కార్యకర్తలందరూ తరలి రావడం జరుగుతోంది. అలాగే ఈ సభకి మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, అలాగే సుజనా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం ఈ ప్రాంగణంలో సభ జరగబోతోంది. దీని అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శనివారం భక్తుల రాకతో కళకళలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన సాల్లో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదం
ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి 2 గంటల పైబడి సమయం పట్టింది. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 80 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు కూడా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఆయనకు వినతులు సమర్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే ఆళ్ల నాని తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు సాయశక్తిలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ నోజహాన్ పెదబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఏలూరు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చిరంజీవులు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ, డిఎంహెచ్ఓ డాక్టర్ ఆశ, డిప్యూటీ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ, నగరపాలక సంస్థ ఎస్సీ వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్దార్ సోమశేఖర్, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక వన్ ఇయర్ తర్వాత
ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐలు బుద్దాల శ్రీనివాసరావు, శ్రీధర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అదుపులో తీసుకున్న వారి అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, దానివల్ల వారి ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా అపాయం కలుగుతుందని ప్రతి ఒక్కరూ గమనించాలని అవగాహన కల్పించారు. ఎప్పుడూ మద్యం తాగి బండి నడపవద్దని, వారి ప్రాణాలను వారు కాపాడుకుని ఎదుటివారి ప్రాణాలను కూడా కాపాడాలని, ఎప్పుడూ మందు తాగి బండి నడపవద్దని, ట్రాఫిక్ నియమ నిబంధనలు అనుసరించి వాహనం నడిపే సమయంలో వాహనం కాగితాలు ఎప్పుడూ వారి వద్దే ఉండాలని, తప్పనిసరిగా వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుందని తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. ఫస్ట్ టైం కాబట్టి మీ బండి మీకు ఇస్తున్నాం, రెండో టైం అయితే మీరు తీసుకెళ్ళి పంపిస్తాం. బండి తోలాలంటే లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, నీకు లైసెన్స్ ఉండాలి, నెత్తి మీద హెల్మెట్ ఉండాలి, అట్లా ఉండాలి. నువ్వు ఏదో తాగేజ్ వెళ్ళిపోయి ఎలాంటి కింద పడిపోయావు అనుకో, నీకు ఇవన్నీ ఉన్నాయనుకో, నీకు ఒక 30 లక్షలు 40 లక్షలు మీకు పెడతాను. అర్థమవుతుంది? ఇందులో ఏది ఒకటి లేకపోయినా ఏమేమి అప్పుడు ఏమంటుంది మీ ఆవిడే ఉండి సాధించాడు లేక సాధిస్తున్నాడు చచ్చినాడు అటు అంతేనా? అది ఆలోచించుకోండి. మొత్తం అందరూ కూడా తాగడం గొప్ప కాదు, తాగండి, తాగొద్దాం మేమన్నా మాదిరిగా తాగం ఇంట్లో తాగండి. తాగేది రోడ్డు మీద తిరిగితే లేకపోతే కేసులు పెడతాం. ఫస్ట్ టైం కాబట్టి హెచ్చరించి కోర్టులో పెట్టి ఫైన్ కట్టించి పంపిస్తాం. రెండోసారి మీ బండి మీకు రావు. అర్థమవుతుందా? సెకండ్ టైం మీలో ఎవరు దొరికినా సరే మీ బండి సీజ్ చేసి ఆర్టీఓ ఆఫీస్కి పంపించబడద్దే. అక్కడి నుంచి రావడం ఇంక మీ వల్ల కాదు. అర్థమవుతుందా? ఇప్పుడుదైనా పేదోళ్ళు అని చెప్పేసి జాగా ఆలోచించి ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాం. ఎవడన్నా తాగాలనుకుంటే మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి తాగండి. చక్కగా మేమేం కాదను, మాకేమో అంతేగాని రోడ్డు మీద తాగి నడుస్తానంటే మాత్రం చేతులు కట్టబడతాయి. ఫైనల్గా చెప్తున్నాము, ఆలోచించుకోండి. మీరు కూడా మీ కుటుంబానికి మీరే కదా పెద్ద లక్ష్మి, మీరే. లేకపోతే ఏంటి మా భార్య గల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుంటే అది రోడ్డు మీద తాగండి. మీరు ప్రతిమంది తాగుతారు, ఎవరైనా సరే ఇంటికే తాగండి. తాగితే మాత్రం ఈసారి మాత్రం మా దగ్గర రికార్డు ఉంటుంది, క్రిమినల్ కేసు కడతాం. నీట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించి జంగారెడ్డిగూడెం ఖ్యాతిని ఒక విద్యార్థిని మరింత పెంచింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గంటా రామభాస్కర్రావు సురేఖ దంపతుల కుమార్తె హేమ వైష్ణవి విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్తో పాటు పలు పోటీ పరీక్షలను రాసింది. ఇటీవలే విడుదలైన ఆ పోటీ పరీక్షల ఫలితాల్లో తన సత్తా చాటింది. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 115వ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో 89వ ర్యాంకును సాధించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 83వ ర్యాంక్, తెలంగాణ ఎంసెట్లో 85వ ర్యాంక్ సాధించి తన సత్తా చాటుకుంది. దీంతో గంటా హేమ వైష్ణవిని రోటరీ జంగారెడ్డిగూడెం ప్రతినిధులు శనివారం సత్కరించారు. పుష్పమాలలు, దుస్సాలతో సత్కరించి రోటరీ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ, ప్రముఖ వైద్యులు కాకర్ల రామచంద్రబాబు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వైష్ణవి నీట్, ఎంసెట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో వైష్ణవి మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఉడా రామ్గోపాల్, రోటరీ చార్టర్డ్ సభ్యులు చామర్తి శ్రీరాములు, రోటరీ ప్రతినిధులు కేఎల్ఎన్ ధనకుమార్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, బవిర్శెట్టి హనుమంతలక్, మాణికల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి ఒక చికెన్ షాప్ రన్ చేసుకునే భాస్కర్రావు గారు పాప గంటా హేమ వైష్ణవి ఏపీ సెట్లో 83వ ర్యాంక్, అలాగే నీట్లో
115th ర్యాంక్ సాధించి మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచినటువంటి హేమవైష్ణవిని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి ఈరోజు అభినందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా మనం చాలా గర్వపడాల్సిన సంతోషపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం మన పరిస్థితులు ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా మనం ఏ ప్రాంతం నుంచి వచ్చేదనే దానికి సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే ఇష్టపడి కష్టపడి మనసు పెట్టి చదువుతారో అలాంటి పిల్లలు తప్పకుండా రాణిస్తారని చెప్పేసి చెప్పడానికే ఈ రోజున ఈ గంట వైష్ణవి మనకి ఒక ఆదర్శం, నిదర్శనం. ఎందుకంటే చదువు అనేది కులం, మతం, ప్రాంతం, ధనిక పేద భేదాలు లేకుండా ఎవరు ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన జంగారెడ్డిగూడెం పట్టణం త్వరలో మహానగరం కాబట్టి జంగారెడ్డిగూడెంలో నీట్ ర్యాంక్ అనేది చాలా కష్టపడితే కానీ అంత సులభం కాదు. కాబట్టి ఈ రోజుల్లో మెడిసిన్ అంటే అబ్బో చాలా కష్టం, చాలా కష్టపడాలి, రాదు, ఇలా నిరాశకు గురవుతున్నారు చాలామంది విద్యార్థులు. అందరూ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అని అటు వెళ్ళిపోతున్నారు. కాకపోతే తినం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. అండ్ నేషనల్ లెవెల్లో 115 ర్యాంక్ అంటే సాధారణమైన విషయం కాదు. కష్టపడితే 115 కాదు, 1 ర్యాంక్ వస్తుంది, 2 ర్యాంక్ వస్తుంది, 3 ర్యాంక్ వస్తుంది, ఏదైనా సాధ్యమే అని పర్ఫెక్ట్గా మన జంగారెడ్డి తరపున నిరూపించింది. సో మనం ఊరి మొత్తానికే తిన ఒక సింబల్, సింబాలిక్గా చెప్పుకోవచ్చు మనం. ఒక ఇండియన్ ఐడల్ లాగా జంగారెడ్డి ఐడల్ లాగా చెప్పుకోవచ్చు. ఐ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీ పేరెంట్స్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కృషి లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది సాధ్యం కాదు. అలాగే నీ తెలివితేటలు కూడా, నీ కష్టం కూడా అందులో మొత్తం అన్నీ కలిసే సాధించావు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యూచర్. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రెడ్డి గణపవరంకు చెందిన కొల్లూరి రాధాకృష్ణ, కొల్లూరి వేణుమాధవుల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేవాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు వాసువి సాయి గణేష్లు కోరారు. శ్రీమన్నారాయణ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో ఈరోజు శనివారం కావడంతో స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, నివేదన, మంగళాశాసనం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. అంతేకాక ఆలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస్ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా శనివారం శ్రవణ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలోనూ, అదేవిధంగా ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలు జరిగే అష్టదళ పద్మారాధన సేవా కార్యక్రమంలోనూ, ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే విశేష పంచామృత స్నపన కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నా.
గోకుల తిరుమల పారజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారజాతగిరి వెంకటేశ్వర స్వామివారి సన్నిధి జంగారెడ్డిగూడెం. స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ప్లస్ మీ సేవా కార్యక్రమాలు మేము చేయించుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి శనివారం సేవ చేసేవారు ఎవరైనా ఉంటే గుడి వద్ద సంప్రదించగలరని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారోగ్యానికి తొలి ప్రాధాన్యత. నగరంలో నూతనంగా నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్లను ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. కలెక్టరేట్లో ఘనంగా జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహణ. పేదరికాన్ని పారద్రోలేందుకు విద్య ఒక్కటే మార్గమని పేర్కొన్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించవద్దు. అధికారుల సమీక్షలో ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచన. శ్మశాన వాటికల్లో ఉచితంగా దహన కార్యక్రమాలు. 18వ డివిజన్లో 50 లక్షలతో నిర్మించిన గ్యాస్ ఆధారిత విద్యుత్ దహన వాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల నాని. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేయాలి. జెడ్పీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ వెల్లడి. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీ. దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్న భక్తులు. వింటి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.